వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను జానకి. ఇవాళ తెలుగు దినపత్రికలో ఎలాంటి అంశాలను ఒకసారి అయితే చర్చిద్దాం. మొదటగా ఈనాడు ఏపీ విషయానికి వస్తే గనక మనకి అత్యవసర ప్రయాణానికి ఈ పాస్, అలాగే టీ తోటల రాష్ట్రం కెప్టెన్ హిమంత, అలాగే కరోనా వైరస్ తో ఆయుధాలు. ఇక అలాగే మెయిన్ గా మనకి కనిపిస్తున్న హెడ్లైన్, ఊపిరితో వ్యాపారం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరలు అడ్డగోలుగా పెంపు. 1.50 లక్షల వరకు వసూలు. కొన్ని కంపెనీలవి అంతకంటే ఎక్కువే. నియంత్రణ కొరవడి వ్యాపారుల ఇష్టారాజ్యంగా కూడా మనకి తెలుస్తోంది. కలగే కొందామన్నా దొరకడం లేదు ఆక్సిజన్ అన్నట్లుగా మనకి తెలుస్తోంది. కలగే టీకానే రక్ష. 2 డోసులు పొందిన వారిలో వైరస్ ప్రభావం తక్కువ. కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు అని కూడా వైద్య నిపుణులు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నారు. కలగే మనం మిగిలిన అంశాలు చూసినట్లయితే గనక, ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు దుర్మరణం, స్వల్ప గాయాల పాలైన మరొకరు గుండెపోటుతో మృతి, మృతుల్లో తండ్రి కుమారుడు. కలగే కర్నూలు జిల్లా నిడ్జూరులో తెదేప కార్యకర్త హత్య, మృతదేహంతో వైకాపా నాయకుడు ఇంటి వద్ద ఆందోళన. 18 మందిపై కేసు, సిఐపై వేటు వేయడం జరిగింది. కలగే ప్రతి ఒక్కరికి తక్షణమే టీకా వేయాలి. కోవిడ్ కట్టడిలో కేంద్ర రాష్ట్రాలు విఫలం. సీఎం సొంత జెండాతో పరిస్థితి తీవ్రం. విపక్షాలు సమావేశంలో నేతలు. కలగే కోవిన్ యాప్లో మార్పులకు కేంద్రం సానుకూలం. ప్రక్రియ పూర్తయ్యాక 40 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్, ప్రజలందరికీ ఉచితంగా టీకా అని కూడా సింఘాల్ ఈ సందర్భంగా తెలియజేసిన సందర్భం కనిపిస్తోంది. కలగే మనం చూస్తే రాష్ట్రంలో గంటకు 863 మందికి కరోనా, 3 నుంచి 4 మరణాలు. ఈ నెల తొలి 9 రోజుల్లో 1,86,503 మందికి వైరస్ సోకినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక మిగిలిన అంశాలు మెయిన్ గా మనం చూస్తే పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్ ఉల్లంఘనలు అని కూడా మనకు తెలుస్తోంది. లీజు రద్దుకు గతంలోని సిఫార్సు, తవ్వకాల నిలుపుదలకు ఆదేశాలు, అయినా యథేచ్ఛగా తవ్వకాలు. కొండగంగమ్మ తల్లి మైన్స్ లో పేలుడుకు దారితీసిన పరిస్థితులవే. ప్రభుత్వానికి కడప కలెక్టర్ నివేదిక కూడా సమర్పించడం జరిగింది. కలగే నిధుల చికిత్స ఏది, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపుల్లో నిర్లక్ష్యం, జాతీయ వైద్య విధానాన్ని లెక్క చేయని రాష్ట్రాలు. వైద్య రంగంపై ప్రభుత్వ వ్యయంలో భారత్ వెనుకంజ, బహిర్గతం చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా అని తెలుస్తోంది. కలగే మనం చూస్తే ఇష్టానుసారం సిటీ స్కాన్లు వద్దని కూడా మనకి వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. అవసరం మేరకే మనం సిటీ స్కాన్ చేయాలని కూడా చెప్తున్నారు. కలగే మనం చూస్తే పోలవరం టెండర్లకు పోటీ అంతంతే. 683 కోట్ల పనులకు 2 దాఖలు, సాంకేతిక సమస్యలతో అవీరద్దు. మరీ టెండర్లు పిలిచిన అధికారులుగా తెలుస్తుంది. కలగే డ్రై రేషన్ పంపిణీకి మార్గదర్శకాలేవి. కలగే 3.27 లక్షల మంది విద్యార్థులకు అందని సరుకులుగా కూడా మనకి తెలుస్తుంది. అలాగే మనం ఈనాడు తెలంగాణ పేపర్ చూసినట్లయితే మెయిన్ గా మనకి కింగ్కోటిలో 5 కరోనా రోగులు మృతి చెందారు. అలాగే ఆక్సిజన్ అందక మరణించారని బంధువుల ఆరోపణ. 7 గంటలు ఆలస్యంగా ఆసుపత్రికి చేరిన ట్యాంకర్ కు కూడా తెలుస్తోంది. రోగ ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం, అటువంటిది ఏం లేదని కూడా మనకి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మెయిన్ గా అయితే మనకి ఆక్సిజన్ అందకే అక్కడ చనిపోయారని కూడా బంధువులు ఆరోపణ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. కలిగే యువ వైద్యులారా ముందుకు రండి అని కూడా నిన్న ముఖ్యమంత్రి సమీక్షలో పిలుపునిచ్చడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు, తాత్కాలిక ప్రాతిపదికన 50,000 మంది నియామకం చేసుకోండి అని కూడా ఆయన నిన్న డాక్టర్స్ కి చెప్పిన వైనం అయితే కనిపిస్తుంది. అందరూ స్వచ్ఛందంగా అయితే రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తెల్ల కార్డుదారులకు ఉచిత బియ్యం, మరో 80,000 మంది ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి సాయం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కలగే మనం చూస్తే మెయిన్ గా మనకి గంటల వ్యవధిలోనే కబళిస్తున్న కరోనా, ఒక్కో కుటుంబంలో 2 ముగ్గురు మృత్యువాత, ఆసుపత్రి ఖర్చులతో అప్పుల పాలు, సామాన్యుల జీవనం చిన్నాభిన్నం చేస్తున్న మహమ్మారిగా కూడా మనకు తెలుస్తుంది. కలగే సాక్షి ఏపీ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ గా మనకు కనిపిస్తుంది, క్యాష్లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే ఇది ఒప్పందానికి విరుద్ధం, టీపీఏ భీమా సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి అని కూడా చెప్తున్నారు. కలగే హామిల్టన్ హవా. ఈ కలగే మనం ఇక్కడ మెయిన్ గా చూస్తే అస్సాం సీఎంగా హిమంత, అస్సాం నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత హిమంత విశ్వశర్మ సోమవారం ఈ రోజు ప్రమాణం చేయనున్నారు. ఈ కలగే మనం చూస్తే జాగ్రత్తతో థర్డ్ వేవ్ కు చెక్, దేశంలో ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తూ టీకా వేసుకుంటే థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని కూడా ఈ సందర్భంగా నిపుణులు చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. హమయ గండం తప్పిని తీవ్ర భయాందోళనకు గురి చేసిన చైనా లాంగ్ మార్చ్ 5B రాకెట్ శకలాలు ఆదివారం హిందూ మహాసముద్రంలో కూలిపోయాయి. ఇక అలాగే చూస్తే 8 రోజుల్లో 30,000 మంది మృతి చెందారని కూడా తెలుస్తోంది. మే నెల ప్రారంభమైన 8 రోజుల్లోనే దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 31,31,445, మరణాల సంఖ్య 30,509 చేరింది. ఇక అలాగే మెయిన్ గా మనకి కనిపిస్తున్న అంశం, బాబు టీకా తెప్పించవు, బంధువుల కంపెనీయే కనుక మాట్లాడి తెప్పించండి, అది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలా అని కూడా నిన్న వైసీపీ అధికారులు ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. బాబుని కలిగే ప్రస్తుతం వ్యాక్సిన్ క్రయ విక్రయాలని కేంద్రం నియంత్రణలోనే, ఏ రాష్ట్రానికి ఎంత కోటానో, ఏ వయసు వారికి వేయాలో నిర్దేశిస్తున్న కేంద్రం. అలాగే రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చిన వ్యాక్సిన్లు 73.49 లక్షలే. అదనపు కోటా కోసం ఇప్పటికే సీఎం 2 లేఖలు, ప్రభుత్వ విభాగాల నుంచి కేంద్రానికి అభ్యర్థనలు, అలాగే కోవిషీల్డ్ కోవాక్సిన్ల కోటా నిర్దేశిస్తూ కేంద్రం సమాధానం కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. కలిగే మనం మెయిన్ గా చూస్తే నేటి నుంచి ఈ పాస్ అమలు, అంతర్రాష్ట్ర ప్రయాణానికి పోలీసు అనుమతి తప్పనిసరి, బాధితులు పోలీస్ సేవా యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు, కరోనా నిబంధనలు
నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి, కర్ఫ్యూను పగడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మీడియాతో కూడా డీజీపీ సవాంగ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక అలాగే మనం చూస్తే మెయిన్ గా మనకి రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షాలని కూడా వాతావరణ శాఖ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. బిల్లు తగ్గేలా ఇల్లు, ఐఈఏ ప్రశంసలు, ఇక అలాగే కోవిడ్ సేవలకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఇక అలాగే మనం చూస్తే కనుక మెయిన్ గా రాష్ట్రానికి పెద్ద వైరస్ చంద్రబాబే అని కూడా మనకి వైసీపీ అధికారులు చెప్తున్న వైనం కనిపిస్తుంది. అలాగే ఎరువుకు రాదు కరువు, ఆర్బీకేలు, ఆర్బీకే హబ్లు, పిఎస్సిఎస్లు నిల్వలు, జిల్లా మార్క్ఫెడ్ గోదాములు, అలాగే రిటైర్లు హోల్సేలర్ల వద్ద కూడా కోవిడ్ వేళ రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కూడా మనకు తెలుస్తోంది. అలాగే మెయిన్ గా మనం చూస్తే 310 కోట్లతో ఆక్సిజన్ వ్యవస్థ, మామిళ్లపల్లె బ్లాస్టింగ్ పై 5 గురితో కమిటీ, 5 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక మంత్రి పెద్దిరెడ్డి, తక్షణ పరిహారం కింద మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు, బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు, అలాగే నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. అలాగే చూస్తే తల్లి ప్రేమకు ఏది సాటి కాదు అని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న చెప్పిన సందర్భం. అలాగే మనం చూస్తే మెయిన్ రాష్ట్రంలో కొత్తగా 49 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలు, 10,000 ఆక్సిజన్ పైప్ లైన్ల నిర్మాణం, ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాకు 60 లక్షలు కేటాయించారు. కలిగే మనం చూస్తే సాక్షి తెలంగాణ పేపర్ చూసినట్లయితే మెయిన్ గా మనకి కనిపిస్తున్న దృశ్యం, కరోనాపై పోరుకు కొత్త వైద్యులు, అర్హులైన 50,000 మందికి డాక్టర్లను తాత్కాలికంగా పద్ధతిలో నియమించండి అని కూడా నిన్న సమీక్షలో సీఎం కేసీఆర్ చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. అదనంగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది కూడా 2 లేదా 3 నెలల కాలానికి నియామకం, ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం, గౌరవప్రదమైన వేతనం, భవిష్యత్లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని కూడా వెల్లడి. కలిగే వరంగల్, ఆదిలాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. కలిగే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి తో మాట్లాడిన కేసీఆర్ ఆటో డ్రైవర్లు పలు రంగాల వారికి టీకాలు వేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఫ్రంట్లైన్ వారియర్స్ గా కూడా ఆటో డ్రైవర్స్ ని కావచ్చు, వీళ్ళనైతే గుర్తించాలని కూడా చెప్పిన సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. అలాగే మనం మెయిన్ గా చూస్తే మార్చిలోనే మరణ మంత్రి పరిణామాలుగా కూడా మనకు తెలుస్తుంది. ధాన్యం రవాణాకు ఇక ఇబ్బందులు ఉండవని కూడా చెప్తున్నారు. అలాగే మనం చూస్తే హమయ కాస్త ఊరట, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు, జాతీయ సగటు కంటే 4% అధికం, తగ్గుతున్న పాజిటివిటీ రేటు, కొత్తగా 4,976 మందికి కోవిడ్, మరో 35 మంది మృతి చెందారు. అలాగే అత్యంత వేగంగా వ్యాపిస్తుంది B1617 వేరియంట్ ప్రమాదకరం, భారత్ లో ప్రస్తుతం ఈ వేరియంట్ సర్వేగంగా వ్యాప్తి చెందుతుంది, టీకా వల్ల కలిగే రక్షణను ఇది అధిగమిస్తుంది అని కూడా మనకి సౌమ్య స్వామినాథన్ WHO చీఫ్ సైంటిస్ట్ చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కలిగే 2DG గేమ్ చేంజర్, ఈ మందులతో కరోనా చికిత్స సులువు, ఉత్పత్తి తేలికే, అలాగే మనకి క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి, ఇది వ్యాధి వచ్చాక వాడే మందు అని కూడా DRDO చైర్మన్ సతీష్ రెడ్డి చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. నేటి నుంచి ఏపీలో ఈ పాస్ అమలు, ఇక అలాగే స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల, తెలంగాణకు 273 కోట్లు, ఏపీకి 387 కోట్లు. ఇక అలాగే మనం చూస్తే ఏపీ విషయానికి వచ్చేస్తే కనుక మెయిన్ గా మనకి కనిపిస్తున్నది అందరికీ ఉచిత టీకా వేయాలి, ఆక్సిజన్ సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలి, జగన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, వర్చువల్ భేటీలో కాంగ్రెస్ టీడీపీ వామపక్ష నేతలు సందర్భంగా చెప్తున్నారు. ఇక అలాగే మనం చూస్తే మెయిన్ గా మనకి ఇదేం కర్మ, మరణం కూడా అత్యంత ఖరీదు, కరోనాతో చావులోను ప్రశాంతత కరువు, మృతదేహం తరలింపునకు వేలల్లో ఖర్చు పెడుతున్నారు, మేమున్నామని మీకేం కాదని అసం కొత్త సీఎంగా హిమంత విశ్వ శర్మ ప్రమాణ స్వీకారం ఈ రోజు. ఇక అలాగే మనం మెయిన్ గా చూస్తే కనుక కోవిడ్ రోగులకు అండగా పలువురు బెంగాల్లో పౌరులు, సినీ ప్రముఖుల సేవలు, ఢిల్లీలో యువజన కార్యాచరణ బృందం స్ఫూర్తి, ఆక్సిజన్ వైద్య సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది. కలిగే ఆక్సిజన్ కుర్చీలతో ఊపిరినిచ్చారు. ఇక అలాగే మనం చూస్తే ఏబిఎన్ తెలంగాణ పేపర్ చూస్తే మేమున్నామని మీకేం కాదని కోవిడ్ రోగులకు అండగా పలువురు బెంగాల్లో పౌరులు అనేది కూడా మనకి ప్రతి పేపర్లో హైలైట్ గా కనిపిస్తోంది. కలిగే ఆక్సిజన్ రాక ఊపిరాగే, ఇక కింగ్కోటి ఆసుపత్రిలో ప్రాణవాయువు కొరత, 5 మృతి, ఈ పాయింట్ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా హైలైట్ చేయడం జరిగింది. అలాగే భారీ డాక్టర్ల భర్తీ అని కూడా నిన్న మనకి సీఎం కేసీఆర్ చెప్పిన సందర్భం సమీక్షలో తెలుస్తోంది. కలిగే అస్సాం కొత్త సీఎంగా కూడా హిమంత విశ్వశర్మ అని కూడా మనకు తెలుస్తోంది. ఇక అలాగే మనకి ఆక్సిజన్ రవాణాకు జీపీఎస్ గ్రీన్ ఛానల్, వాయు రైలు రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రానికి కొత్త ప్రాంతాలు నెలకొల్పేందుకు సర్కార్ సన్నాహాలు, ఒడిశాకు బయలుదేరిన 3 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ప్రాణవాయువును వేగంగా రప్పిస్తున్నామని కూడా పాపారావు చెప్తున్నారు. అలాగే 10 కేజీల బియ్యం ఫ్రీ రాష్ట్రంలోని కార్డుదారులకు, కేంద్రం 5 రాష్ట్రం 5 కిలోలు మే జూన్ లో ఇవ్వాలని కూడా సీఎం చెప్తున్న సందర్భం. ఇక అలాగే టీకాలు వస్తున్నాయి, సొంతంగా కొనుగోలు చేస్తున్న సర్కార్, త్వరలోనే రాష్ట్రానికి 4.4 లక్షల డోసులు రాక సీరం భారత్ బయోటెక్ ఇండెంట్, వచ్చే వ్యాక్సిన్లన్నీ 18 నుంచి 44 వయసు వారికి. మంత్రి కొప్పులకు కరోనా, తొలుత కుటుంబంలో ఒకరికి తర్వాత అందరికీ వైరస్ ను మళ్లీ జయించిన పువ్వాడ, 4,976 కేసులు, 35 మరణాలు, 81,184 మందికి 2 డోసు ఇవ్వడం కూడా జరిగింది. ఇక మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం.
మెయిన్ గా ఏమున్నాయో ఒకసారి చర్చిద్దాం. ముఖ్యమంత్రి గారు మీ సూచనలు బేష్ కేసీఆర్ ను ప్రశంసించిన ప్రధానిగా కూడా తెలుస్తోంది. నిన్న సమీక్ష అనంతరం కూడా ప్రధానితో కేసీఆర్ మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది. అలాగే యువ డాక్టర్లకు ఆహ్వానం అని కూడా మనకి నిన్న సమీక్షలో చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఆ పాయింటే మనకి మెయిన్ గా కనిపిస్తుంది. సేవా స్వరూపం ఇక లేరు, కరోనాతో నీలోఫర్ హెడ్ నర్స్ మృతి చెందారు. ఇక అలాగే ఫైనల్ గా మనం బేసిక్స్ వెలుగులో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి చర్చిద్దాం. ఇక అలాగే ఆక్సిజన్ అందక ఐదుగురు ఊపిరాగింది అనే పాయింట్ అయితే మనకి ప్రతి పేపర్ లో హైలైట్ చేయడం జరిగింది. ఇక అలాగే పల్లెపట్నం సెల్ఫ్ లాక్డౌన్, కేసులు పెరుగుతూ ఉండడంతో సొంతంగా జనం నిర్ణయం తీసుకుంటున్నారు. ఎలాగో తెలంగాణలో అయితే లాక్డౌన్ లేదని కూడా సీఎం కేసీఆర్ చెప్పిన సందర్భంలో ఎవరికి వాళ్ళు సొంతంగా అయితే నిర్ణయం తీసుకుంటున్నారు. మధ్యాహ్నం కల్లా షాపులు హోటళ్లు బంద్, అనవసరంగా బయట తిరిగితే చర్యలు, మాస్కులు పెట్టుకోకుంటే ఫైన్లు, 2000కు పైగా ఊళ్ళలో ఆంక్షలు, ఎవరూ రాకుండా రోడ్లకు అడ్డంగా కంపలు, రాళ్లు పెట్టిన సందర్భాలు అయితే పల్లెల్లో మనకి కనిపిస్తున్న సందర్భం. అలాగే టెస్టులు తగ్గించిండు, శనివారం కన్నా 14,000 తక్కువగా కరోనా టెస్టులు, 69,418 నుంచి 55,358 కుదించిన సర్కార్, 4,976 మందికి పాజిటివ్, 35 మంది మృతి, 5,00,000కు దగ్గరైన కరోనా బాధితుల సంఖ్య కూడా తెలుస్తుంది. అలాగే 10 రాష్ట్రాల్లో 70% కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే కలెక్టరేట్లు నడుస్తలేవని కూడా తెలుస్తుంది. జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా బారిన ఆఫీసర్లు, స్టాఫ్స్ కూడా పడినట్లుగా తెలుస్తుంది. అలాగే 2-3 నెలలకు ఒకసారి డాక్టర్లను తీసుకోండి, హెల్త్ ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం జారీ చేశారు. సో ఇది వాళ్ళ న్యూస్.